దళిత సాధికారిత పేరుతో కేసీఆర్ మరోసారి ఎస్సీలను మోసం చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా దళిత సంఘం నాయకులు మండిపడుతున్నారు దళితుడిని సీఎం చేస్తానని మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దళిత సాధికారిత పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు నిజామాబాద్ జిల్లా దళిత సంఘం నాయకులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ దళితులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా దళిత సాధికారత పేరుతో మరోసారి దళితులను దగ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడా అసలు ఈ ఏడు ఏడు సంవత్సరాల పాలనలో సీఎం కేసీఆర్ ఇప్పుడే దళితులు ఎందుకు ప్రేమ గుర్తు ఎందుకు గుర్తుకొచ్చారు దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా నుండి దళిత సంఘ నాయకులు ఉన్నారు వీరు అడిగి మరిన్ని వివరాలు చేసుకుందాం చెప్పండి మీ దళితుల సాధికారత పేరుతో మీకు ఒక యూనిట్కు పది పది లక్షలు రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్తున్నా మీరు ఎలా చూస్తారు ఏం నమ్ముతున్నారా మీరు అసలు కేసీఆర్ ప్రభుత్వం అంటే ఏందో నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల నుంచి ఆయన ఎంతోమంది ఆయనకు ఓటేసి ఎన్నుకున్న తర్వాత కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళితునికి సీఎం చేస్తా అన్నాడు సీఎం చేయలేదు అదేవిధంగా దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు అది లే లేదు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అన్నాడు అది లేదు అదేవిధంగా ఇప్పుడు దళిత సాధికారిత అని పేరు పెట్టి ఒక నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు వంద మంది కుటుంబాలకు పదివే ప పది లక్షల ఫండ్ ఇస్తా అంటున్నాడు అసలు ఆయనకి నమ్మాలన్నా నమ్మకూడదా ఏదో చాందస విధంగా మాట్లాడే పద్ధతితో మాట్లాడుతున్నాడు అసలు ఈ ఈ కేసీఆర్ ప్రభుత్వము అసలు మభ్య పెడుతున్నది చెప్ ఒక మాట చెప్తున్నది కానీ ఎవ్వరికీ ఇస్తలేదు ఈ అంటే ఇస్తలేదు కాబట్టి ఏ ఏ విధంగా అయితే ఈ ఏడు సంవత్సరాల కింద నుంచి ఇప్పటి వరకు ఆలోచన రాని కేసీఆర్ గారికి ఇప్పుడు ఈరోజు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే హుజురాబాద్ ఎలక్షన్ ఉన్నది కాబట్టే ఆ ఆలోచన రావడం జరిగిందా ఇది కేసీఆర్ ప్రభుత్వము జనాలకు మభ్య కార్యక్రమాలు చేస్తుంటే తప్ప వాస్తవంగా నిర్దిష్టంగా దళితులకు ఇప్పటిదాకా ఎటువంటి పథకాలు రాలేవని దళిత సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మీరు చెప్పండి దళితుల సీఎంకి సీఎం చేస్తానని చెప్పారు అలాగే ఎకరాల భూమి కుడుస్తున్నారు కానీ ఇంతవరకు ఇచ్చిన కూడా ఇచ్చింది లేదు కానీ ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది దళితులకు ఎంత ఇంత ప్రేమ ఎందుకు వస్తుంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలనే కాబట్టి ఈ దళితులకు కానీ ఈ బీసీలకు కానీ మమకారం పుడుతున్నది అదే దాని గురించి అతను ఇతను ఈ ప్రకటనలు చేస్తున్నాడు అసలు మీరు నమ్ముతున్నారు అసలు మీ ఇది దళిత సాధిక సాధికారిత పేరుతో మీకు పది లక్షలు ఇస్తామంటున్నారు మీరు నమ్ముతున్నారు అసలు ఇలా ఎందుకు ఇట్లా చెప్తున్నారు నమ్ముతున్నామంటే ఎవరు ఇప్పుడు వస్తే నమ్ముతారు ఇక రాకుంటే ఎవరు నమ్మారు ఇంతకుముందు దళితుని సీఎం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అది సీఎం చేస్తా మూడు ఎకరాల భూమి ఇస్తానాడు అవి ఇయలే కాబట్టి ఇది కూడా నమ్మాలంటే కష్టమే కనీసం ఇప్పటికైనా మీరు మీరు చెప్పండి అసలు ఇప్పుడు దళిత సాధికత ఎందుకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఈ ఈ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చారు అసలు కేవలం ఇటు హుజరాబాద్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఈ మిమ్మల్ని ఓటు బ్యాంక్ అక్కడ ఓటు బ్యాంకుని తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నాను అనుకోవచ్చు ముఖ్యంగా హుజరాబాద్ ఎలక్షన్లో దళితులు బహుజనులు అందరూ జనాభా సాంద్రత ఉందని మా బహుజనుల మీద కేసీఆర్ సీఎం గారికి జాలి పుట్టి సాధికారత పేరుతో పది లక్షల రూపాయలు ఇస్తానడము సౌతి ప్రేమ చూపిస్తున్నట్లు ఉంది బంగారు తెలంగాణ అన్నాడు బహుజనులకు బంగారు భూమి అన్నాడు మూడు లక్షల పది లక్షల రూపాయలు ఇవ్వడం అన అనడము సిగ్గుచేట అనిపిస్తుంది కనీసము దళితులు అసైన్మెంట్ భూములలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడం కూడా ఒక కొత్త మెరుపును తీసుకువచ్చింది ధరణిలో ప్రాబాబెటిక్ ల్యాండ్స్ అనే దళితుల భూములను పట్టాలు లేకుండా వాళ్లకు ధరణి వల్ల వచ్చే డబ్బులు కూడా రాకుండా చేయడం జరిగింది ఈ ధరణి వల్ల ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లకు పట్టాలు ఉన్నాయి వాళ్ళకు మాత్రమే పట్టా భూములకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా తొంభై శాతము రైతు బంధు పథకంతో ఓసీ ఓసీలకే పట్టాలు వెలుమ దొరలకే అగ్ర కులస్తులకే భూములు ఉండడంతో కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకే రైతు బంధు పథకం ద్వారా వస్తుంది అసైన్మెంట్ భూములు దళితుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి కనీసం ప్రాబవేటిక్ ల్యాండ్స్లో ఉన్న భూములను పట్టాలు చేసి ఇవ్వకపోవడము దళితులను ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి దళితులు మరీ మరీ ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్లో ఓటు కోసమే ఈ సాధికారత పేరుతో పది లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఓటు వేసేప్పుడు ఆలోచించి బహుజనులకు ఓటు వేసి గెలిపిస్తే బాగుంటుందని తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కేవలం దళిత ఇటు మరోసారి సీఎం కేసీఆర్ దళితులను మబ్బి పెట్టేందుకు పండాలు పండుతున్నారని చెప్పి కేవలం హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటు దళిత సాధికారత పేరుతో మరోసారి ఇటు తమని దగ్గరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తు అయితే ఇది తమ నమ్మే పరిస్థితులు లేవని చెప్పి ఒకప్పుడు సీఎం ఇటు దళితుని సీఎం చేస్తున్నారు అలాగే మూడు ఎకరాల భూమి కూడా వస్తున్నారు ఇలాంటి ఇంతవరకు ఇవ్వరికి కేసీఆర్ ఇప్పుడు దళిత దళిత సాధికర్త పేరుతో ఇటు తమకు పది లక్షలు పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎలా నమ్ముతామని చెప్పి కేవలం హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇదంతా జిమ్ కు ఆడుతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది కెమెరామెన్ వైపుల్ నవీన్ రాజ్నోస్ నిజామా